హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేక్ కిచెన్ అన్లాక్స్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ ఇన్స్టెంట్గా మ్యాంగో పికిల్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చూపించబోతున్నాను. మనం మామిడికాయ పచ్చడి, నిల్వండే పచ్చడి పెట్టుకోవడానికి కాస్త టైం పట్టింది కదా తినడానికి, ఇదైతే మనం చేసుకున్న గంటలోనే తినేయచ్చు. వేడివేడి అన్నంలోకి ముద్దపప్పు ఇలా మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే అస్సలు విడిచిపెట్టరు. చేసుకోవడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్, అందుకని నేను చెప్పే ప్రతి స్టెప్ ఫాలో అవుతూ ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో చివరికి చూసేయండి. ముందుగా నేను మా మీడియం సైజ్ మ్యాంగోస్ 2 తీసుకున్నాను పచ్చివి. వాటిని శుభ్రంగా కడిగి ఎలాంటి తడి లేకుండా చక్కగా తుడిచేసేసుకోండి. ఈ పచ్చడి మనం కనుక జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే 1-3 రోజుల దాకా నిల్వ ఉంటుంది, అందుకని ఎక్కడ తడి లేకుండా చూసుకోండి. ఇలా మామిడికాయని పీల్ చేసేసుకుని ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు తొక్కతో సహా ముక్కలుగా ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు. నేను పైన లైట్గా పీల్ చేసేసాను. దాన్ని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఏ సైజు కావాలంటే ఆ సైజు ముక్కల్ని కట్ చేసేసుకోవచ్చు. నేనైతే మాత్రం చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను. చూడండి, ఈ సైజు ముక్కల్ని కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసేసుకొని చక్కగా ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లో ఉంచేసి 10 నిమిషాలు ఆరనిచ్చేసేయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి అందులో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 1 ఫుల్ టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, వీటన్నిటిని వేసి మంటలో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఆవాలు కాస్త చిటపట్లాడనివ్వండి. ఇలా చూడండి, నేను చూసినట్లు ఈ కలర్ వచ్చిన దాకా వేయించుకొని వీటిని ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో పోసేసి పూర్తిగా చల్లారనిచ్చేసేయాలి. చూడండి, ఇలా వేసిన తర్వాత కంప్లీట్గా చల్లారనిచ్చుకోండి. ఈలోపు మనం ముక్కలు ఉన్నాయి కదా కట్ చేసినవి, ఈ ముక్కల్లో సరిపడ ఉప్పు నేను 1-2 టేబుల్ స్పూన్లు దాకా యాడ్ చేస్తున్నాను. అలాగే కారం 1-3 టేబుల్ స్పూన్లు నిండు టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నాను. నా కారం కాస్త మంట ఎక్కువ, అందుకని చెప్పేసి ఉప్పు కారం మీకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసేసుకోండి. వీటన్నిటి బాగా కలిసేలాగా కలిపేసేసుకొని పక్కన ఉంచుకోవాలి. చూడండి, చక్కగా ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోండి. ఈలోపు ఇవి చల్లారిపోతే మూత పెట్టేసేసి చక్కగా దీన్ని మెత్తటి పొడిలాగా, నేను చూస్తున్నాను చూడండి ఇలా మెత్తటి పొడిలాగా వచ్చేటట్లు మిక్సీ పట్టేసేసుకొని దీన్ని కూడా మనం కలిపి పక్కన ఉంచుకున్నాం కదా ఉప్పు కారం, ఇందులోనే ఆవాలు మెంతులు జీలకర్ర కలిపిన పొడిని కూడా యాడ్ చేసి చక్కగా కలిపేసేసుకోండి. ఈ మామిడికాయ పచ్చడికి కాస్తంత ఆయిల్ ఎక్కువ పట్టింది, దానికోసం అని చెప్పేసి ప్రాసెస్ చూపిస్తాను. ఇలా కలిపి పక్కన ఉంచేసాక ఒక ప్యాన్ పెట్టేసి హీట్ అవనిచ్చేసి అందులో 1/2 కప్ దాకా ఆయిల్ తీసేసుకోండి. ఆయిల్ కాస్త ఎక్కువ పట్టిద్దని చెప్పాను కదా, ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, పచ్చిపప్పు, జీలకర్ర, కాస్త మినపప్పు, మినపప్పు అనే ఆప్షనల్, అలాగే 2 ఎండుమిర్చిని ఇలా తుంచి యాడ్ చేసేసుకోండి. కాస్త ఎక్కువగానే వెల్లుల్లిని ఇలా కట్ చేసైనా యాడ్ చేసుకోవచ్చు, కచ్చా పచ్చాగా అయినా సరే దంచి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని మొత్తం లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. వెల్లుల్లి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, అలాగే కరివేపాకు. ఇలా ఫ్రై అయిపోయాయి కదా, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం కలిపి పక్కన ఉంచుకున్నా కదా దాంట్లో యాడ్ చేసేసుకొని చక్కగా కలిపి చూడండి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసేసుకొని, ఇలా కలుపుకునేటప్పుడే మనం చెప్పాను కదా ఉప్పు కారం కూడా కొంచెం సర్వ్ చేసేసుకోవచ్చు అటు ఇటుగా. పులుపు ముక్కలు అయితే కాస్త కారం ఉప్పు అనేది ఎక్కువ పెట్టిద్ది, నార్మల్ ముక్కలు అయితే కాస్త తక్కువ పెట్టిద్ది, చూసి అడ్జస్ట్ చేసేసుకొని మనం చేసేటప్పుడు కనుక ఈ పచ్చడి తడి తగలకుండా కనుక చేశారంటే పచ్చడి 4 రోజులు ఖచ్చితంగా ఉంటుంది. చూసేసారు కదా మన నచ్చిందా, నచ్చితే కనుక నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ ఇంకోసారి కొత్త వంటకంతో మీ ముందుకు వస్తాను. అప్పటివరకు బాయ్.